అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు కమలా హారిస్ ఓడారు అయితే ఆమె ఓటమికి కారణం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు ఆ పార్టీ నేతలు అసలు బైడెన్ వల్లే కమలా హారిస్ ఓడారంటూ ఇప్పుడు విమర్శిస్తున్నారు అసలు బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటి నుంచి ఆలస్యంగా వైదొల్కడమే తమ కొంప ముంచింది అనే ఫీల్ లో ఉన్నారు డెమోక్రాట్లు నిజానికి వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తుంది ఎవరో చోటమోటా లీడర్ అయితే కాదు డెమోక్రటిక్ సీనియర్ నేత నాన్సీ పెలోసి బైడెన్ తర్వాత బైడెన్ త్వరగా విరమించుకుంటే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇతర అభ్యర్థులు పోటీ పడేవారు ఈ పోటీలో కమలా మెరుగ్గా నిలబడి మరింత బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగేవారు కానీ అలా జరగలేదంటున్నారు ఆమె ఇకంతేకాదు ఆయన ఆరోగ్యంపై కూడా పార్టీ పెద్దలు అవాస్తవాలు చెప్పారంటూ మరికొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజానికి ట్రంప్ తో జరిగిన మొదటి చర్చ కార్యక్రమంలో జో బైడెన్ దారుణంగా విఫలమయ్యారు అప్పటి నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రాటిక్ నేతలు కోరుతూ వచ్చారు దీంతో తప్పనిసరి పోటీ నుంచి చివర్లో తప్పుకున్నారు ట్రంప్ మతిమరుపు ఆయన చేష్టల వల్ల అప్పటికే డెమోక్రాట్లకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒకవేళ బైడెన్ అధ్యక్ష రేస్ లో కంటిన్యూ అయి ఉంటే ట్రంప్ ఈజీగా 400 ఎలక్టోరల్ ఓట్లు సాధించేవారని ఇప్పుడు వైట్ హౌస్ సర్వే చెప్తుంది అసలు బైడెన్ మళ్ళీ పోటీ చేస్తానని చెప్పడమే డెమోక్రటిక్ పార్టీకి శాపంగా మారిందని ఆ పార్టీ నేతల మాట ఇకంతే కాకుండా మరో దారుణమైన ఆరోపణను కూడా బైడెన్ ఎదుర్కొంటున్నారు అదేంటంటే అధ్యక్షుడి టీమే కమలా గెలవలేదని లీకులు ఇచ్చారని మొత్తానికైతే ట్రంప్ బంపర్ మెజారిటీతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు అరిజోనా నెవడాలో కూడా ఆయన విజయం సాధించారు దీంతో ఆయన మెజారిటీ 312కు చేరింది స్వింగ్ స్టేట్స్ మొత్తం ట్రంప్ కే పట్టం కట్టారు